ఎంజీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఎస్ఎస్ఎం కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒకరోజు శిక్షణా శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నకరికల్లు మండలంలోని వరి పొలాల్లో సస్యరక్షణ చర్యలపై రైతులకు సూచనలు అందించిన ఏవో డేగల వెంకట్రామయ్య. నర్సరావుపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కిసాన్ అధికార దివస్ సత్యాగ్రహ దీక్షా శిబిరంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్. ఏఐటీయూసీ 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంప్లాయీస్ హిపో కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉక్కు మనిషి భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి వేడుకలు. నేడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నర్సరావుపేట శాఖ వారి ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎం కాలేజ్ ఆడిటోరియం నందు ఒకరోజు శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం ప్రారంభ కార్యక్రమ సభకు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ రామచంద్రరాజు, లెటర్ జిల్లా సెక్రటరీ రవి శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స మీద అవగాహన కలిగి ఉంటే ప్రాణాలు కాపాడవచ్చునని, ఇటువంటి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ లాంటి ప్రాణాంతక వైరస్ల నుండి మనం బయటపడాలంటే కనీస ఆరోగ్య అవగాహన సూత్రాలు తెలుసుకుని విధంగా అందరూ శిక్షణ పొందాల్సిన అవసరం ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ నర్సరావుపేట సెక్రటరీ బత్తుల మురళి, కిరణ్ కుమార్, మంగమ్మ, ఎస్కే జానీ రసూల్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ మరియు పిసిసి అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు సత్యాగ్రహ దీక్షను కిసాన్ అధికార దివస్గా పాటించాలని ఇచ్చిన ఆదేశాల మేరకు నర్సరావుపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షా శిబిరంలో జిల్లాలోని ముఖ్య నాయకులు పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు. వారు మాట్లాడుతూ ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ మరణించిన రోజు అని, అలాగే ఈరోజే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అని, ఇద్దరి మహనీయులకు సంబంధించి ఈరోజు రైతు హక్కుల దినోత్సవం పాటించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన రైతు వ్యతిరేక బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఈ సందర్భంగా చిలకలూరుపేట ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ, సత్తెనపల్లి ఇన్ఛార్జ్ చుక్కా చంద్రపాల్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్ కాజావలి, జ్ఞాన రాజ్పాల్, కృష్ణ, రెహమాన్, కొండలు, బ్రహ్మయ్య, ప్రేమ్ మొదలగు వారు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ, అలాగే పిసిసి అధ్యక్షులు వారైన సాకే శైలజనాథ్ గారి ఆదేశానుసారం ఈరోజు దేశవ్యాప్త రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఈ రోజున సత్యాగ్రహ కార్యక్రమాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు నర్సరావుపేట జిల్లా కేంద్రంలో కూడా బీజేపీ యొక్క రైతు వ్యతిరేక విధానాలకి ఒక్కరోజు సత్యాగ్రహాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నర్సరావుపేట జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి అందరూ నాయకులు రైతు విధానాల మీద ఈరోజు మేము ఖచ్చితంగా సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీని యొక్క ప్రభావంతో వారు ఈ బిల్లుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో ఈ దేశవ్యాప్త ఉద్యమం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉధృతం చేస్తుందని చెప్పి, రైతు వ్యతిరేక విధానాలను విరమించుకునేదాకా కూడా మా పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం వరి పొలాల్లో వరి ఆకు, ఎండు తెగులు మాగాణి పొలాల్లో అక్కడక్కడ కనిపిస్తుందని నకరికల్లు మండలం ఏవో డేగల వెంకట్రామయ్య అన్నారు. ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నిరంతరంగా సన్నని జల్లులు పడుతూ ఉన్నప్పుడు దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ తెగులుకు మందులు లేవు. నివారణకు ప్లాంట్ మైసిన్ 100 గ్రాములు మరియు స్టెప్రోసైక్లిన్ 12 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేయవలను. అలాగే పై తెగులు కనిపించినప్పుడు పొలానికి 25 కిలోలు పొటాష్ ఒక ఎకరానికి చల్లుకోవాలని, అదేవిధంగా ఉల్లికోడు అనే పురుగు వల్ల వరి పొలాల్లో అక్కడక్కడ ఉల్లికోడు గొట్టాలు కనిపిస్తున్నాయి. గొట్టాలు ఉన్న దుబ్బులో పిలకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముందస్తుగా నాటుకున్న పొలాల్లో దీని ఉత్పత్తి కనిపిస్తుంది కనుక లేత పైరుకి కార్బోసల్ఫాన్ అనే మందును 300 ml ఒక ఎకరానికి పిచికారీ చేయవలను, లేదా కార్బోఫిరాన్ 3G గుళికలు 8 నుంచి 10 కిలోలు ఒక ఎకరానికి చల్లుకోవాలని ఆయన తెలిపారు. ఎక్కడన్నా అరాకొరా కనిపిస్తూ ఉండే పరిస్థితి నుంచి
మరి ఈరోజు మన మండలంలోనే కాదు దాదాపు చుట్టుపక్కల అన్ని మండలాల్లో కూడా ప్రతి పొలంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి దీన్ని నివారించాలి అని అంటే ఈ వెంటనే మందులు కొడితే తగ్గుతుందని అనుకోవటం మొదటి పొరపాటు. దీన్ని ఎండమిక్ డిసీజ్ అంట, అంటే ప్రత్యేకమైన ప్రాంతాలలో ఎప్పుడో ఒకసారి రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఏంటంటే దుబ్బులు ఉల్లి గొట్టల్లాగా తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. ఆ గొట్టం ఎప్పుడు మనకి ముందు ముందు ఎటువంటి వెన్నులు తయారవడం జరగదు, వెన్ను తయారవదు కాబట్టి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందనే ఒక నమ్మకంతో రైతు ఉంటా ఉంటారు. కానీ ఎక్కడైతే దుబ్బులో ఉల్లి గొట్టాలు కనిపిస్తాయో ఆ ఉల్లి గొట్టాలు కనిపించిన దుబ్బులో పిలకల సంఖ్య ఉల్లి గొట్టాలు కనపడని దుబ్బులో పోల్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా నష్టం అనేది లేదా ఈవులు తగ్గడం దిగుబడి తగ్గడం అనేది ఉండదు. కాకపోతే మీకు ఈ సంవత్సరం ఆ ఉల్లి గొట్టాలు సమస్యను కనుక గమనించి ఉన్నట్లయితే వచ్చే సంవత్సరం అదే భూమిలో మళ్ళీ మాగాణి పెట్టేటట్లయితే ముందస్తుగా నాటు పెట్టగానే 15 నుంచి 20 రోజుల లోపల ఈ కార్బోసల్ఫాన్ మార్షల్ అనే పేరుతో దొరుకుతుంది ఎఫ్ఎంసీ వాళ్ళది, దానిని కానీ లేదా గుళికలు కార్బోఫిరాన్ 3G అనే గుళికలు ఉన్నాయి ఇవి కానీ రెండు కనుక వాడుకునేటట్లయితే మరి దాన్ని మనం పూర్తిగా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అడ్వాన్స్ అయింది క్రాపు. ఈ టైంలో మీరు మందు కొట్టినా అలాగే గుళికలు వాడినా కూడా మరి ఆ ఉల్లి గొట్టాలు పూర్తిగా తగ్గిపోవడం అనేది ఉండదు. అలాగని ఉల్లి గొట్టాల సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి దిగుబడి కూడా పూర్తిగా తగ్గుతుందనడానికి లేకుండా ఉన్నట్టుగా గత 3 సంవత్సరాల్లో మన మండలంలోని త్రిపురాపురం, నరసింగపాడు అలాగే నెక్కరకల్లు ప్రాంతాల్లో గమనించడం జరిగింది. కనుక రైతాంగం దాని గురించి ఎక్కువగా అపోహలకు పోయి లేనిపోయిన మందులు కొట్టవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రెండవది మరి మొన్నటిదాకా వారం క్రితం వరకు కూడాను సన్న జల్లులు కంటిన్యూగా పూర్తిగా పడడం మూలంగా వరి పొలాలు చాలా వాటిల్లో ఆకు వరి ఆకు ఎండు తెగులు కనిపిస్తూ ఉంది. అంటే ఆకు కొసలు బూట పోటాకు కొసలు పైనుంచి కింది వరకు ఎండిపోతా మరి చేను చూడడానికి చాలా రోతగా కనిపిస్తున్నట్టుగా కనబడతా ఉంది. మరి దీన్ని చూసి రైతులు మరి ఇదేదో తెగులు అని లేకపోతే ఇదేదో ఒకటి కొట్టకపోతే తగ్గదని చెప్పి చాలామంది మరి ఫంగిసైడ్స్ అంటే శిలీంద్ర నాశిని వాడారు. కానీ ఇది బ్యాక్టీరియా వలన వచ్చే తెగులు. బ్యాక్టీరియా తెగులకి శిలీంద్ర నాశిని తెగులు మందు వాడితే కంట్రోల్ కాదు. కనుక దీనికి నివారణే మార్గం, చికిత్స అనేది లేదు. ఇది ఎందుకు వస్తుంది అని అంటే రైతాంగం ఎక్కువగా నత్రజని భాగాన్ని కనుక సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువగా వాడి ఉన్నట్లయితే పైరులో ఉండాల్సిన దానికంటే ఎక్కువ మెత్తదనం వచ్చి ఈ వరి ఆకు ఎండు తెగులు అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీని ఇది వచ్చినప్పుడు నీరు తగ్గించి పొటాష్ని ఒక ఎకరానికి 25 నుంచి 30 కిలోలు పొటాష్ మాత్రమే యూరియా కలపకుండా వేసుకున్నట్లయితే అది గ్రాడ్యువల్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడైతే ఇది కనపడకుండా లేత పైర్లు ఉంటాయో వాళ్ళు ఈ ఫంగల్ యాంటీబయాటిక్ అలాగే బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్ అయినటువంటి ప్లాంటమైసిన్ అలాగే స్ట్రెప్టోసైక్లిన్స్ ఈ రెండు కలిపి కనుక చేసినట్లయితే కొంతవరకు నివారణ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ రైతాంగం దీని గురించి కూడాను ఎక్కువగా పక్క పక్కన పొలాల్లో ఒక పొలంలో ఆకు ఎండు తగులు కనిపిస్తుంది, మరి దాని పక్కన వేరే పొలంలో కనిపించట్లేదు. కారణం ఏంటంటే వరి పొలం ఉన్న స్థాయిని బట్టి కొద్ది బాగా ముదురు పైరులో వాటిలో ఈ ఆకు ఎండు తెగులు ఎక్కువగా కనపడడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే వర్షం పూర్తిగా ఆగిపోయింది కనుక ఫర్దర్గా ఇది వ్యాపించడం అనేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి తెలియజేస్తూ ఈ వరి ఆకు ఎండు తెగులకి లేనిపోయిన మందులన్నీ కొట్టి మరి ఖర్చును పెంచుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం, పొట్టి శ్రీరాముల జయంతి, వర్ధంతులు ఈ 3 కార్యక్రమములు తూచా తప్పకుండా నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కొత్తూరి వెంకటేశ్వర్లు స్థాపించిన పొట్టి శ్రీరాములు సేవా సమితి అనే సంస్థ తరఫున ప్రతి సంవత్సరం జరుగుతున్నవి. దీనిలో భాగంగా ఈ సంవత్సరం కూడా పొట్టి శ్రీరాములు సాధించి పెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీన గాంధీ చౌక్లోని పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం వద్ద ఆదివారం ఉదయం 9 గంటలకు ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ వారి విగ్రహంనకు పూల మాలాంకృతులను చేసి అంజలి ఘటించడం జరుగును. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసరావుపేట ఇంజనీరింగ్ గ్రూప్ ఆఫ్ కాలేజీల కార్యదర్శి మిట్టపల్లి రమేష్ విచ్చేయుచున్నారు. కావున పట్టణంలోని పెద్దలు ప్రజలు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమంను జయప్రదం చేయవలసిందిగా కోరారు. పొట్టి శ్రీరాములు సేవా సమితి తరఫున ఒక మనవి ప్లస్ ఆహ్వానము. గత 30 సంవత్సరాలుగా మా
మాజీ మున్సిపల్ చైర్మన్ పొత్తూరు వెంకటేశ్వర గారి ద్వారా స్థాపించబడిన శ్రీ పొట్టి శ్రీరాములు సేవా సమితి అనే సంస్థ ద్వారా ఇంతకుముందు కుట్టు మెషిన్ ఉచిత శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అది ఆగిపోవడం జరిగినది. దాన్ని కూడా పునరుద్ధరణ చేయాలనే కార్యక్రమంతో మన పొట్టి శ్రీరాములు సేవా సమితి ప్రెసిడెంట్ అయిన మిర్యాల నరహరి గారు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా పొట్టి శ్రీరాములు గారి జయంతి, వర్ధంతి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనే మూడు కార్యక్రమములు గత 30 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా నర్సరావుపేట ప్రజల అండదండలతోటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నవి. అందులో భాగంగా రేపు ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ 1 అన్నమాట. ఆ కార్యక్రమానికి బెట్టపల్లి రమేష్ గారు పొట్టి శ్రీరావు గారి విగ్రహం దగ్గరికి పిచ్చేస్తున్నారు. దాంట్లో పూలాంకృతం చేయడం, పొట్టి శ్రీరావు గారికి అంజలి ఘటించడం, అట్లనే ఊర్లోని ప్రముఖులు కూడా పిచ్చేస్తున్నారు. దాని సందర్భంలో మన నర్సరావుపేట వ్యాపారస్తులు, పరిసర గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు ఉదయం 10 గంటలకి నర్సరావుపేట గాంధీ చౌక్ లోని శివుడు బొమ్మ బ్యాక్ సైడ్ గల పొట్టి శ్రీరావు గారి కాంస్య విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ తప్పకుండా ఇచ్చేయవలసినదిగా కోరుచున్నాం. పొట్టి శ్రీరాములు సేవా సమితి తరఫున నర్సరావుపేట పురప్రజలందరికీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆంధ్ర సంవత్సరం సందర్భంగా నవంబర్ 1 ఉదయం 10:30 పొట్టి గాంధీ చౌక్లో గల పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం నందు జరిగేటటువంటి ఉత్సవానికి అందరూ హాజరుగా వస్తుంది. ఈ సందర్భంగా గౌరవ అతిథులుగా నెట్టపల్లి రమేష్ కుమార్ గారిని, కొత్తూరు కిషోర్ బాబుని ఆహ్వానించడం జరిగింది. నర్సరావుపేట పురప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా నడపడం కావాలని కోరుకుంటున్నాము. అలానే గత 35 సంవత్సరాల నుంచి ఆంధ్ర సంవత్సరం సందర్భంగా నవంబర్ 1 పొట్టి శ్రీరాములు గారి జయంతి, వర్ధంతులను కూడా మనం అక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా చాలా స్కూల్ పిల్లలకి మన పుస్తకాలు, పెన్సిల్స్ ఇట్లాంటి కార్యక్రమాన్ని, పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము గతంలో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. పూర్వంలో కుట్టు మిషన్ సేవా కేంద్రాన్ని కూడా నడిపాము. మళ్ళీ అది పునరుద్ధరించాలి చేయాలని చెప్పే ఉద్దేశంతో కూడా మనం నర్సరావుపేట 13వ జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకమాను బాలహనుమంతారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు కుటుంబ సభ్యులు కలిసి హనుమంతారెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకులు మద్దిరెడ్డి నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు, వేముల శివ, మొరబోయిన శ్రీను, నేలటూరి మురళి, తలారి నాని, బసాపురం జాన్, పచ్చ రవీంద్ర తదితర నాయకులు పాల్గొని పూలమాలలు సమర్పించి దుశ్యోద్రాలతో సత్కరించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలహనుమాన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతిని మల్లమ్మ సెంటర్లోని భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అలాగే పట్టణ అధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ 1991లో ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించడం జరిగిందని, మన ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుండే విధంగా ప్రపంచంలో అతి ఎత్తైన 182 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నర్మదా నదిలో ఒక ద్వీపంలో నెలకొల్పి వారి ఆశయ స్ఫూర్తిని భారతీయ మదిలో చిరస్థాయిగా నిలిపి వారి సంకల్పమైన అఖండ భారత్ సాకారం దిశగా ప్రధాన నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కృషి చేస్తున్నదని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉక్కు మనిషి, భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 145వ జయంతి. ఈ జయంతి కార్యక్రమాన్ని పార్లమెంటు కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో గల భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శ్రీ కన్నామర సైదారావు గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత ఉప ప్రధానిగా, హోంమంత్రిగా ఆయన సేవలు అందించారు. ఆయన 1875లో గుజరాత్ లో జన్మించారు. ఆ తర్వాత ఆయన లండన్ లో బారిస్టర్ పట్టా పొంది అహ్మదాబాద్ లో న్యాయవాది వృత్తి చేపట్టారు. అలాగే గాంధీజీ గారి పిలుపు మేరకు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించారు. భారతదేశ స్వాతంత్రానంతరం అప్పటికి బ్రిటిష్ సామంత్రరాజులుగా, స్వతంత్ర సంస్థానాధీశులుగా ఉన్న 542 సంస్థానాలను
భారతదేశం కలపడానికి ఆయన చేసిన ప్రయత్నం హర్షించదగ్గది. అదే విధంగా ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం, జునాగఢ్ సంస్థానంలో ఆ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన చేసిన సేవలకు గాను 1991లో భారత ప్రభుత్వం ఆయనకు భారత రత్న అవార్డు ఇచ్చి గుర్తించింది. అదేవిధంగా గుజరాత్లోని నర్మదా తీరంలో ఒక ద్వీపంలో ఆయన ఎప్పటికీ గుర్తుండే విధంగా 182 మీటర్ల ఎత్తైన, ప్రపంచంలోకి ఎత్తైన విగ్రహాన్ని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన గుర్తుగా ప్రతిష్ఠించడం జరిగింది 2018లో. ఈ విధంగా ఆయన చేసిన కృషి ఆయన్ని ఉక్కు మనిషిగా భారతీయుల మధ్యలో ఎల్లప్పటికీ చిరస్థాయిలుగా నిలిచి ఉండేట్టు చేసింది. రంపచర్ల మండలంలోని అన్నవరం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించారు. ఆ గ్రామంలో రైతులు సాగు చేస్తున్న కంది పంటను మండల వ్యవసాయ అధికారి బి శ్రీనివాస నాయక్ పరిశీలించారు. కంది పంటకు ఆకుచుట్టు పురుగు ఆశించడాన్ని గమనించి ఈ పురుగు నివారణకు 1 లీటర్ నీటికి 1.6 లీటర్ల మోనోక్రోటోఫాస్ ను పిచికారీ చేసి చల్లాలని సూచించారు. అదేవిధంగా కంది పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు నరసరావుపేట బస్ స్టేషన్ వద్ద ఎంప్లాయీస్ యూనియన్ డిపో కమిటీ ఆధ్వర్యంలో ఏఐటియుసి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐటియుసి జెండాను ఆవిష్కరణ చేసి స్వీట్స్ పంపిణీ చేసి ఏఐటియుసి సేవలను కొనియాడుతూ ఉద్యోగస్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్కే ఆసిఫ్, రాష్ట్ర కార్యదర్శి ఎం కోటేశ్వరరావు, జోనల్ సెంటర్ అనురాధ, రీజనల్ కమిటీ మెంబర్ ఎం శ్రీధర్, డిపో అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే జానీ, డి శ్రీనివాస్, కోశాధికారి ఉయ్యాల నాగేశ్వరరావు మరియు యూనియన్ కమిటీ సభ్యులు మొహిద్దీన్, పాండురంగ, తిరుపతయ్య, శేఖర్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, రామాంజనేయులు, హనుమంతరావు, గ్యారేజ్ కమిటీ యు భాస్కర్, మునీర్, ఆంజనేయులు మొదలగువారు పాల్గొన్నారు. కాకుమాను బాలహనుమంతారెడ్డి జన్మదినం సందర్భంగా నరసరావుపేట వైఎస్ఆర్సిపి మాజీ కౌన్సిలర్ మాగులూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మాజీ కౌన్సిలర్ మాడిశెట్టి మోహన్, షేక్ రెహమాన్, సత్తార్, విఎస్పి సాంబశివరావు, రవి, గోపీచంద్, భాష, సదాశివరెడ్డి తదితరులు పాల్గొని పుట్టినరోజు సందర్భంగా దుశ్శాలవాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగా ఏపీపీ పదవి పొందిన కాకుమాను బాలహనుమంతారెడ్డి అన్నగారికి ముందుగా మా కౌన్సిలర్స్ అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఆయన మన వైఎస్ఆర్ పుట్టిన పార్టీ పుట్టిన నుంచి 11 సంవత్సరాల నుంచి కూడా మనందరం ఉంటే ఉండి అందరినీ ప్రోత్సహిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ఎమ్మెల్యే గారిని పూర్తిగా రీటైర్ ఉంటూ గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెజార్టీ రాజకీయ దృష్టిలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. కనుక ఆయన గుర్తించి ఎమ్మెల్యే గారు, ఏపీపీ పదవి పొలిటికల్ గారు, దానికి అందరం కూడా ఆయన కూడా పూర్తిగా న్యాయం చేస్తానని చెబుతూ ఉన్నాం. మరియు అందరం ఎమ్మెల్యే గారే కాకుండా మా అందరిని కూడా ఎన్నికలంటే ఉండి వార్డుల్లో కానీ పట్టణ విషయంలో కానీ నేనున్నానంటూ అందరూ తోడ్పడి చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. కనుక ఆయన ఎలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, వచ్చే పుట్టినాటికి ఇంకా ఎంతో హోదా ఎదగాలని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఎస్ఎం కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒకరోజు శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నకరికల్ మండలంలోని వరి పొలాల్లో సస్యరక్షణ చర్యలపై రైతులకు సూచనలు అందించిన ఏవో డేగల వెంకటరామయ్య, నరసరావుపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కిసాన్ అధికార దివస్ సత్యాగ్రహ దీక్షా శిబిరంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్, ఏఐటియుసి 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంప్లాయీస్ డిపో కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉక్కు మనిషి భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి వేడుకలు. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.